పత్రికలు చెప్పని నిజాలు, విషం చిమ్ముతున్న పచ్చ మీడియా, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పచ్చ మీడియా చంద్రబాబు నిరంతరం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషభావం, ఆక్రోషం, అనుమానాలు రేకెత్తించడంలో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నుతుంది. గ్లోబల్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు, కుయుక్తులు పన్నుతూ గ్లోబల్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తులుగా మారిపోయారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా చంద్రబాబు నాయుడు అప్పులు చేయకుండానే తన సొంత ఆస్తులు విక్రయించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టారా అని జీవి ఆంజనేయులు సమాధానం చెప్పాలి. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు దోచేసిన ఆస్తుల వివరాలు ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్ల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 13వ తేదీన దిశా చట్టాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్లకు పైగా దిశ యాప్లలో రిజిస్టర్ చేసుకున్నారు. 1,92,538 కేసులు దిశ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే ప్రజల్లో రోజురోజుకు జగన్పై అన్ని వర్గాల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పచ్చ మీడియా చంద్రబాబు విషం కక్కుతున్నారు. కంటి మీద కునుకు పట్టని చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ళు నిద్రలో కూడా జగన్ జగన్ అంటూ జపం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం